పల్నాడు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ ప్రశాంతంగా జరిగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ శివశంకర్ తెలిపారు. గత ఎన్నికల వేళ జరిగిన ఘటనలు దాడులను దృష్టిలో ఉంచుకుని దాదాపు 80% పోలింగ్ కేంద్రాల్లో 100% వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. 19 కంపెనీల కేంద్ర బలగాలతో పాటు 5,000 మంది పోలీసు సిబ్బంది బందోబస్తు విధుల్లో ఉంటారని పేర్కొన్నారు. ఈ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడమే కాకుండా అత్యధిక ఓటింగ్ శాతం పెంచడమే లక్ష్యమంటున్న పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్తో మా ప్రతినిధి వీరాంజనేయులు ముఖాముఖి. పల్నాడు జిల్లా పోలింగ్ సంబంధించి వివరాలు తెలియజేసేందుకు కలెక్టర్ శివశంకర్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఏర్పాట్ల మీద మరిన్ని సమాచారం తెలుసుకున్నాం. సార్ చెప్పండి, పల్నాడు జిల్లాలో పోలింగ్ సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? పల్నాడు జిల్లాలో రేపు 13వ తారీఖున జరగబోయే పోలింగ్ సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది. ముఖ్యంగా పల్నాడు జిల్లాకు సంబంధించి ఈ మధ్య కాలంలో జరిగిన ఇన్సిడెంట్స్ కానీ 2019 ఎలక్షన్స్ లో జరిగిన ఇన్సిడెంట్ కానీ బేస్ చేసుకుని మనం ఒక 542 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్, 15 ఏమో వల్నరబుల్, టోటల్ 557 పోలింగ్ స్టేషన్స్ అన్నవి సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్లుగా గుర్తించడం జరిగింది. వీటికన్నిటికీ కూడా అధిక స్థాయిలో బందోబస్తు గానీ అలాగే మైక్రో అబ్జర్వర్స్, ముఖ్యంగా వెబ్కాస్టింగ్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓవరాల్ గా 80% ఆఫ్ ద పోలింగ్ స్టేషన్స్ లో మనం వెబ్కాస్టింగ్ అనేది చేయడం జరిగింది. పెదకూరపాడు, మాచర్ల, గురజాల, వినుకొండ ఈ 4 కాన్స్టెన్సీలో 100% వెబ్కాస్టింగ్ అనేది చేయడం జరిగింది. చిలకలూరిపేట, నరసరావుపేట, సత్తెనపల్లి ఈ కాన్స్టెన్స్ లో 50-70% చేయడం జరిగింది. నేను ఎస్పీ గారు కోఆర్డినేట్ చేసుకుని సుమారు 5,000 మంది తోటి ఈ బందోబస్తు అన్నది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొదటిసారి హోమ్ ఓటింగ్ అలాగే పోస్టల్ బ్యాలెట్ నిర్వహించారు కదా, అంత పోలింగ్ నమోదైంది? పోస్టల్ బ్యాలెట్ 98% పోస్టల్ బ్యాలెట్ నమోదైంది. సుమారు 19,000 మంది వరకు కూడా పోస్టల్ బ్యాలెట్ అన్నది వినియోగించుకున్నారు. ఎవరైనా సరే పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోకుండా ఇంకా ఉంటే సో వారికి అక్కడ ఆర్ఓ స్కీమ్ డైరెక్షన్ ఇచ్చామంటే వాళ్ళు రిజర్వ్ స్టాఫ్ లో ఉన్నారా ఏంటన్నది చూసుకొని అక్కడ వాళ్ళు ఎందుకు వేయలేకపోయారు అన్నది వెంటనే ఎంక్వైరీ చేసి, ఎందుకంటే వాళ్ళు ఓటు అన్నది మిస్ అవ్వకూడదు కాబట్టి ఆ రోజున వాళ్ళకి ఓటింగ్ కోసం అవకాశం ఇచ్చి ఎగ్జామ్షన్ ఇవ్వడానికి కూడా మేము చర్యలు తీసుకుంటున్నాం. చిలకలూరిపేట సంబంధించి పోస్టల్ బ్యాలెట్ విషయంలో కొంత తప్పిదం జరిగింది, దానికి వెంటనే చర్యలు కూడా తీసుకున్నారు. అంటే ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పుడు చిలకలూరిపేట ఇన్సిడెంట్ లో ఏంటంటే నాకు అనిపించింది, మన అందరికీ కూడా ఈక్వల్ గా ట్రైనింగ్స్ ఇచ్చాము, అందరికీ టెలికాన్ఫరెన్స్ లో వెబ్ఎక్స్ లో పెట్టి చెప్పాము. ఒకేసారి కమిషనింగ్ జరగటం, మల్టిపుల్ టాస్క్స్ సైమిటన్స్ గా జరగటం వల్ల అక్కడ ఆర్ఓ గానీ ఏఆర్ఓ గానీ అది ఇది మిస్ అయ్యారు, కరెక్ట్ బ్యాలెట్ అనేది ఇవ్వటం. బట్ అది చాలా పెద్ద మిస్టేక్, వెంటనే సీఈఓ గారు కూడా చెప్పి మీరు ఆ చర్యలు ఏమి తీసుకున్నామో చూసాము, టైం ఉంది కాబట్టి దాన్ని సరిదిద్దుకోగలిగాము. 99% వచ్చారు, వాళ్ళందరికీ కూడా పర్సనల్ గా ఇంటిమేషన్ ఇవ్వటం, రిటర్న్ ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళందరికీ ఫోన్ చేసి రప్పించి 99% వరకు మనం చేయగలిగాము. 2019 ఎన్నికల్లో నసరవాడ నియోజకవర్గంలో ఉప్పల్లపాడు, అదేవిధంగా యనమందుల్లో కొంత అవాంఛనీయ సంఘటనలు జరిగాయి, అదేవిధంగా మీడియాను అడ్డుకోవడం కూడా జరిగింది. సో ఇలాంటి ముందు ముందు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారు? సాధారణంగా ఏంటంటే మామూలు పోలింగ్ స్టేషన్కి అయితే ఒక కానిస్టేబుల్, ఒక హోంగార్డు ఉంటారు అక్కడ పోలేదు చూడటానికి. బట్ ఇటువంటివి ఏవైతే సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో ఇక్కడ మినిమం హాఫ్ సెక్షన్ ఉంటుంది, అంటే 4 ఉంటారు ఆర్మడ్ పర్సన్స్. ఇంకా ఎక్కువ ఒకే లొకేషన్లో ఇంకెక్కువ పోలింగ్ స్టేషన్స్ ఉంటే 4-8 మంది వరకు ఉంటారు. సో ఆ విధంగా ఫుల్గా మన బందోబస్తు ఈ ఫోర్స్ డిప్లాయ్మెంట్ ప్లాన్ అనేది చేసుకోవటం జరిగింది. మీ ద్వారా ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే కొన్ని మెటీరియల్ అన్నది పోలింగ్ స్టేషన్ తీసుకురాకూడదు, మొబైల్ ఫోన్ కానీ, లైటర్స్ కానీ, మ్యాచ్ బాక్స్ కానీ ఇటువంటివి ఏవి కూడా మనం తీసుకురాకూడదు. పొరపాటున అవి తీసుకొచ్చినా సరే అక్కడ కౌంటర్ పెట్టి పోలింగ్కి వెళ్లే విధంగా కూడా ఓటర్ అసిస్టెన్స్ బూత్ లో కౌంటర్ కూడా పెట్టడం జరుగుతుంది. పోల్ అయిపోయిన తర్వాత ఆ ఈవీఎంస్ అన్నింటినీ కూడా ఇక్కడ ఈవీఎం స్ట్రాంగ్ రూమ్, ఏదైతే నర్సరావుపేటలో జేఎన్టీ కాకాని దగ్గర పెట్టామో అక్కడ తీసుకురావడం కావాల్సిన అన్ని చర్యలు కూడా మనం పూర్తిగా తీసుకోవటం జరిగింది. కొన్ని వర్గాలు కావచ్చు, కొంతమంది అక్కడ కొంచెం ప్రవర్తన అది కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు, అంటే రెచ్చగొట్టే ధోరణి కావచ్చు, రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం కావచ్చు. దీనివల్ల మాట మాట పెరిగి ఒక ఘర్షణకి దారితీసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ ఓటర్లు ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ఒక సంయమానంతో ఒక క్రమశిక్షణ తోటి ఈ ఓటింగ్ ప్రాసెస్లో, ఈ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొని తమకున్న ఓటుకును వినియోగించుకుంటే 99% మనం విజయం సాధించినట్టు. ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా వచ్చి తమ ఓటకు వినియోగించుకునేలా చర్యలు చేపట్టామని చెప్పి కలెక్టర్ శివశంకర్ చెప్తున్నారు. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, పల్నాడు జిల్లా.